క్లాపరాధరం విష్ణు శశ్వరం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విజ్ఞో ఉపశాంతే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో అనురాధ నక్షత్రం 4వ పాదంలో పుట్టినటువంటి వారికి 2020 సంవత్సరంలో ఏ రత్నాన్ని ధరిస్తే వారు అదృష్టవంతులు అవుతారు. ముఖ్యంగా అనురాధ నక్షత్రం, ఇది చాలా శక్తివంతమైన నక్షత్రం. టాప్ 5లో ఉన్నటువంటి నక్షత్రాల జాబితాలో చూసినట్లయితే అనురాధ నక్షత్రం చాలా గొప్ప నక్షత్రం. మరి అనురాధ నక్షత్రంలో పుట్టినటువంటి వారు మీ జీవితంలో ఎన్నో కోల్పోతారండి. టైం వేస్ట్ చేస్తున్నారు. ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారంటే, మీ తల్లిదండ్రులు మీరు పుట్టినప్పుడు ఒక పేరు పెడతారు. ఆ పేరు అనేది కూడా మనకు 50%, 20%, 30% ఉంటే జీవితం అంతా కూడా మధ్యస్థంగా ఉంటుంది. అదే 80%లో ఉందనుకోండి మీ పేరు, మీరు వ్యాపారాలు చేసి లేదంటే ఉద్యోగాలు చేసి గొప్ప స్థానంలో స్థిరపడిపోతారు. అదేవిధంగా మీరు మీ తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరులోనే ఉందండి చాలా గొప్ప ఆలోచన విషయం అనేది కూడా ఆ పేరులోనే ఉంటుంది. ఎందుకంటే ఈరోజు చూసినట్టయితే -30లో ఉన్నారా, మరి దారిద్ర రేఖకు దిగువన ఉన్నటువంటి బ్రతుకున్నారు, కనీసం గృహం లేని వారు. అదేవిధంగా అసలు 3 పూటలు భోజనం కూడా 1 పూటతో సరిపెట్టుకున్న వాడు దారిద్ర రేఖకు దిగువన, అంటే వాళ్ళ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఇంకొక మీకు ఒక డౌట్ రావచ్చు. ఉదాహరణకి మామూలుగా ఈ యొక్క దారిద్ర రేఖకు దిగువన ఉన్నటువంటి వారు చాలామంది ఉంటారండి. అయితే ఇప్పుడు చంద్రశేఖరరావు అనేవారు ఒక అతను మనకు టీఆర్ఎస్ ప్రభుత్వం నడుపుతున్నటువంటి, అంటే మనకు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఉన్నారు. అదేవిధంగా మరి మామూలు స్థాయిలో అరటి పనుల బండి, అంటే అరటి పనులు అమ్ముకునేవారు కూడా చంద్రశేఖరరావు ఉన్నారు. మరి ఈ చంద్రశేఖరరావు ఆ చంద్రశేఖర్ పేరు ఒకటే కదా. మరి అతను ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణకు సీఎంగా ఉన్నారు, ఇతను అరటి పనుల బండి నమ్ముకుంటున్నారు ఏంటి అని కూడా మీకు ఒక డౌట్ రావచ్చు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, తన పేరులో అక్షరపరం అయితే సేమే ఉందండి, కానీ తన పుట్టిన సంఖ్యాబలం, తన పుట్టినప్పుడు సంఖ్యాబలం అనేది మన డేట్ ఆఫ్ బర్త్లో ఉంటుంది. ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా అతను ఒక టైంలో పుట్టాడు, అతను డేట్లో పుట్టాడు, ఇతను టైంలో పుట్టాడు, ఇతను డేట్లో పుట్టాడు. 1 నుంచి 9 వరకే ఉండే నెంబర్స్. ఈ నెంబర్స్లో అదృష్ట సంఖ్యలు ఈ 9లోనే ఉంటాయి, దురదృష్ట సంఖ్యలు ఈ 9లోనే ఉంటాయి. మీకు 9 అదృష్టం కావచ్చు, నాకు 9 దురదృష్టం కావచ్చు, అప్పుడు మన ఇద్దరికి వ్యత్యాసం అనేది ఉంటుంది. ఒక పేరు పెట్టుకున్నా కూడా వ్యత్యాసం అనేది కూడా తప్పకుండా ఉంటుంది. కాబట్టి పేరులో ఖచ్చితంగా న్యూమరాలజీ పరంగా కరెక్షన్ చేసుకోగలిగితే మాత్రం ఖచ్చితంగా మీరు అదృష్టవంతులు అవుతారు. అదేవిధంగా 2020 సంవత్సరంలో అనురాధ నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఒక అమెథిస్టు, ఒక కనకపుష్య రాగాన్ని చూపుడు వేలుకు, అమెథిస్టును ఉంగరపు వేలికి ధరించడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా 2020 సంవత్సరంలో పరమశివుని ఎక్కువగా ఆరాధించండి. మెట్ల మార్గంలో వెంకటేశ్వర స్వామిని, అంటే ఈ యొక్క సంవత్సరంలో 2020 సంవత్సరంలో ఖచ్చితంగా మీరు మెట్ల మార్గంలో శ్రీవారి మెట్ల పాదంలో మీరు స్వామివారిని దర్శించుకుంటే మీకు అన్ని శని దోషాలు తొలగి మీరు మంచి అదృష్టవంతులు అవుతారు. మరి రాశి రుచిగా రాసి వస్తుంది. అనురాధ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి 4 పాదాలు కూడా ఇవి చాలా చక్కటి పాదాలు, శాంతిలేని పాదాలుగా చెప్పుకోవచ్చు. రుచిక రాశి జలతత్వం రాశి, దీనికి అధిపతి కుజుడు. మరి ఈ అనురాధ నక్షత్రంలో పుట్టినటువంటి 4వ పాదంలో పుట్టినటువంటి వారు ఇవన్నీ పాటించడం ద్వారా తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.